గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే అందుతూనే ఉంటాయి గైస్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజిగల్ ప్రో సో గైస్ మన కామెంట్ సెక్షన్లో అయితే సో చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి సో దేని గురించి అంటే టీఎస్ పాలసీ ఎగ్జామ్ గురించి అండ్ అప్లికేషన్ గురించి అండ్ అలాట్మెంట్ గురించి సో నేనేమనుకుంటున్నానంటే సో ఫస్ట్ అంటే నోటిఫికేషన్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు సో కంప్లీట్ మిడిల్లో ఏమేం ప్రాసెస్ జరుగుతుందో సో ఒక వీడియో చేసి మీకు అందిస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి సో మీరు ఆ వీడియో చూస్తే మాత్రం మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేద్దామని నేను అనుకున్నాను సో ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గాయ సో మీకు చాలా 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 ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతుంది సో మీ వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి మొత్తం టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి సో కౌన్సిలింగ్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను గైస్ సో మీకు కూడా తెలిసే ఉంటుంది కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో సో కాకపోతే మనం తెలియని వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తాం కాబట్టి సో డౌట్స్ అనేవి క్లారిఫై చేద్దాం సో సో గైస్ ఏంటంటే మన ఛానల్కి ఒక ఇంట్రో అనేది లేదు సో ఆ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ బటన్ కొట్టండి అని ఒక ఇంట్రో అయితే పెడుతున్నాం రోజు ప్రతి వీడియోకి సో గైస్ మీలో ఎవరైనా మంచి ఎడిటర్ ఉంటే మన ఛానల్కి ప్లీజ్ ఒక ఎడ్యుకేషన్ ఇంట్రో అనేది చేసి సో మన ఛానల్ పేరు పెట్టి సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని ఏం చేస్తారో మీ ఇష్టం సో మంచి ఎడిటర్ ఉంటే మాత్రం ఎడిట్ చేసి కింద నేను డిస్క్రిప్షన్లో మన ఈమెయిల్ ఐడి అయితే ఇస్తాను సో ఆ ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయండి గైస్ ఇందులోకి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ ఏంటంటే సో గైస్ ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ డేట్స్ అనేవి ఫస్ట్ రిలీజ్ చేస్తారు సో నోటిఫికేషన్ డేట్స్ ఎలా రిలీజ్ చేస్తారంటే ఫర్ సపోజ్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి నోటిఫికేషన్ డేట్ స్టార్ట్ అనుకోండి సో మీకు జూలై ఫస్ట్కే ఒక న్యూస్ అయితే వస్తుంది సో నోట్ టీఎస్ పాలసీ నోటిఫికేషన్ స్టార్ట్ అయితే అని ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు నోటిఫికేషన్ డేట్ రాగానే ఒక ట్వంటీ టు థర్టీ డేస్ నోటిఫికేషన్ అంటే మనం ఆ ఆ మిడిల్లో ఆ మిడిల్ టైంలో మనం అప్లై చేయాలి పాలసీకి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంత ఉంటుంది సో అప్లై ఎగ్జామ్కి అప్లై చేయాలి గైస్ సో ఎగ్జామ్కి అంటే ట్వంటీ థర్టీ డేస్ టైం తర్వాత కూడా ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ఎక్కువ టైం ఇస్తారు సో లేట్ ఫీజుతో ఆ ఫైవ్ డేస్లో కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్పుడు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గైస్ నోట్ అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ అనేది రావాలి సో ఇయర్ ఏమైందంటే మనం అప్లై చేసినప్పుడే హాల్ టికెట్ కూడా వచ్చింది సో హాల్ టికెట్ అంటే ఏంటి గైస్ ఒక రూల్ నెంబర్ అండ్ మన సెంటర్ ఎక్కడ పడుతుంది అంటే ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అని సో రెండు ఇన్ఫర్మేషన్ అయితే సో ఆ రెండు ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు దాని హాల్ టికెట్ అని అనొచ్చు సో హాల్ టికెట్ అనేది వస్తుంది సో హాల్ టికెట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి గైస్ ప్రాసెస్లో ఎగ్జామ్ డేట్ సో ఓకే ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తారు సో ఆ రోజు మనం వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి గైస్ సో ఎగ్జామ్ రాయాలంటే మనం ఏం పేజీలు పేజీలు రాయ రాయని అవసరం లేదు సో పాలసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలిసిన విషయమే బబ్లింగ్ చేయాలి వెళ్ళి అంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కరెక్ట్ ఆప్షన్ చూసుకొని బబ్లింగ్ చేయాలి సో ఎగ్జామ్ డేట్ తర్వాత ఏంటంటే గైస్ సో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ సో సో ఎగ్జామ్ తర్వాత పదిహేను రోజుల తర్వాత రిజల్ట్స్ అయితే వస్తుంది సో ఆ రిజల్ట్స్లో మన ర్యాంక్ ఎంతో అనేది మనకు తెలిసిపోతుంది సో అగ్రికల్చరల్ ర్యాంక్ అండ్ ఇంజనీరింగ్ ర్యాంక్ రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి గైస్ పాలసీ ఎగ్జామ్లో అయితే రిజల్ట్స్ తర్వాత ఏంటంటే గైస్ నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటే సో మీ ర్యాంక్ బట్టి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సో కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది గైస్ ఎలా అంటే త్రీ ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సో ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనం కౌన్సిలింగ్ పెట్టుకోవాలి అంటే నీ ర్యాంక్ బట్టి నాకు ఈ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ కావాలని మనం ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ పెట్టుకుంటాం సో పెట్టుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే మాత్రం మీకు సీట్ రాదు సో ఎందుకంటే చాలామంది చాలా ర్యాంకర్స్ ఉంటారు సో టాప్ ర్యాంకర్స్ని వదిలేసి మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు సో లాస్ట్ ర్యాంకర్స్ గురించి చెప్తున్నాను సో మీరు చాలా మంచిగా చదువుకుంటే మాత్రం మీకు ర్యాంక్ వస్తే ఈజీగా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సెలెక్ట్ అవుతారు సో మీరు ర్యాంక్ కొంచెం తక్కువ ఉందనుకోండి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే గైస్ సో ఎగ్జామ్ రాసిన ప్రతివారు పాలిటెక్నిక్లో జాయిన్ అవుదామని అనుకోరు ఎందుకంటే వాళ్ళ టాలెంట్ టెస్ట్ చేయడం సో టాలెంట్ టెస్ట్ చేసుకోవడానికి కూడా చాలామంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయినా కానీ వాళ్ళు వాళ్ళు అడ్మిట్ కాకపోతే మాత్రం సో మీకు కూడా ఛాయిస్ ఉంటుంది సో అందుకే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడతారు సో మళ్ళీ ఇలాగే ప్రాసెస్ జరిగితే మాత్రం మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది సో ఈ మూడు ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయిపోగానే సో మీకు సీట్ అనేది వస్తుంది సో ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందని మీకు తెలిసిపోతుందనమాట ఇంటర్నెట్ ద్వారాలే ఇంటర్నెట్ ద్వారానో లేదంటే మెయిల్ ద్వారానో లేదంటే మీకు ఫోన్ కాల్ అనేది చేస్తారు సో మీరు ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసి అక్కడికి వెళ్ళి మీ ఫామ్స్ అంటే వాళ్ళు అడుగుతారు అంటే అడుగుతారనమాట సో మీ బోనోఫైట్స్ టీసీ అవన్నీ తీసుకొని తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు సో ఇటర్ అలాట్మెంట్ కాగానే మీరు వెళ్ళి డైరెక్ట్గా కాలేజ్లో క్లాసెస్ అనేవి వినొచ్చు సో ఇది గైస్ ప్రాసెస్ వచ్చేసి ఇదే సో ఇలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు సో ఇదే అనమాట మొత్తం ప్రాసెస్ అయితే సో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మీరు కామెంట్ చేయడంతో మీ డౌట్ ఇదా అని నాకు కొంచెం ఐడియా అయితే వస్తుంది సో ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మన మన సబ్స్క్రైబర్స్కి ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయని సో నేను ఆ డౌట్స్ పైన కూడా వీడియో చేయాలని అనుకుంటున్నాను సో ఆ డౌట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం సో గైస్ దిస్ ఇయల్ ప్రో సైనింగ్ ఆఫ్ మీ టు ద నెక్స్ట్ వీడియో గైస్